ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై ప్రభుని ఎంతో సంతోషిస్తున్నాం, ప్రభునందు ఆనందిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ వంతుగా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను, మీ దీపములను వెలిగించుడి అని. దేవునికే మహిమ. ఈరోజు మన అంశం ఏంటంటే, మీ దీపము వెలుగుచుండనీయుడి. దేవునికే మహిమ కలుగునుగాక. క్రైస్తవ బిడ్డలారా, మన దేహము ఒక దేవుని ఆలయం అని గుర్తుపెట్టుకో. నీ యొక్క ఆత్మ ఇది దేవుడు పెట్టిన దీపం. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. చదువుదాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 12:35 చదవండి. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములను వెలిగించనీయుడి. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మా అందరి హృదయాలతో మాట్లాడండి, తాకండి, మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీపం. ఎందుకంటే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మంచి మంచి రీతిలో ఇళ్లలో అనేక రకాలుగా ఈ టెక్నాలజీ ద్వారా ట్యూబ్ లైట్లు, ఇంకా ఏదోదో లైట్లన్నీ మనం పెట్టేస్తున్నాం, చైనా బల్బులని, ఇక అనేక రకాల. అంతకుముందు మరి మన చిన్నపిల్లలప్పుడు అందరి ఇళ్లలో ఏంటంటే దీపగుడ్లు, దీపాలు, ఒక ఒత్తి పెట్టేసి కిరోసిన్తో వెలిగించే దీపాలు, లాంతర్లని పట్టుకొని. అవి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని విలేజ్లో ఇప్పటికీ అవి ఉన్నాయి. కరెంటు లేని చోట్ల అంటే చాలా మట్టుకు ఇప్పుడు అన్ని చోట్ల టెక్నాలజీ పెరిగి కరెంటు అనేది వచ్చేసింది. కరెంటు లేని సమయంలో మరి ఆ టైంలో ఎలా ఉండేదంటే దీపాలు, ఆ దీపము ఎలాగా ఆ లాందరుతో ఒక గ్లాస్ పెట్టేసి దాని మీద అది ఆరిపోకుండా ఆ ఒత్తుండే పైన ఆ విధంగా ఆ దీపం ఉండేది. అయితే క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ ఈ దీపం అని కాదు, కానీ దేవుడు మనకు పెట్టిన మన ఆత్మని దీపం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో మరి ఆ సామెతల గ్రంథం, ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 20:27 చదవండి. నరుని ఆత్మ అదిగో చూడండి, ఇక్కడ ఏమనుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది మానవుని జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడిచ్చిన దీపం. ఈ దీపము ఎప్పుడు ఆరిపోద్దో మనకి తెలియదు అంటుంటారు కొంతమంది. చాలామంది ఏమంటారు, ఆ దీపము ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు అంటారు. అంటే క్రైస్తవ బిడ్డలారా, ఈ ఆత్మ దేవుడు పెట్టింది మానవుని జీవితంలో. ఎప్పుడు మనం ఏ క్షణాన ప్రభు పిలిస్తే వెళ్లాల్సిందే. అంటే ఇది దేవుని పెట్టిన ఆత్మ అని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ. అయితే ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, మరి మీ దీపములు వెలిగించనీయుడి. ఈ దీపములు ఆరిపోవద్దు క్రైస్తవ బిడ్డలారా, ఇది వెలుగుతూ ఉండాలి. క్రైస్తవ బిడ్డలలో మనం వెలుగివ్వాలి. అయితే కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే, 119:105 ఏమంటున్నాడు చదవండి. ఆ వాక్యాన్ని గురించి వివరిస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు దేవునికే మహిమ కలుగునుగాక. అదే, నీ వాక్యము నా పాదాలకి దీపమైనదయ్యా, నా త్రోవకు వెలుగైనది. అంటే అసలు చూడు ఎంత చక్కగా దావీదు అంటున్నాడు. ఆ వాక్యం పాదాలకు దీపం అంటే, మేము ఎరుసలేము వెళ్ళినప్పుడు, ఆ ఎరుసలేము మేము సీనాయి పర్వతం మీదకి వెళ్ళే టైంలో అక్కడ ఏం జరిగిందంటే, అందరూ కొంతమంది గైడ్స్ ఉంటారు, వాళ్ళు టార్చీలు ఇక్కడ పెట్టుకొని కట్టుకొని నైట్ టైము ఆ తలకి టార్చీలు కట్టుకొని, మరి ఆ మనం నడుస్తున్నప్పుడు ఆ కొండ మీద ఎక్కేటప్పుడు కింద రాళ్ళు ఉన్నాయా, పురుగు ఉన్నదా, ఏమున్నాయో, ఏమన్నా కాళ్ళకు తగులుతేమో, చీకట్లో పెడుతున్నాం కాబట్టి ఒకవేళ పాములు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, రాళ్ళు తగులుతాయా, ఏం గుచ్చుకుంటాయా అని అవన్నీ కోసం ఆ టార్చ్ వేసుకుని వెళ్ళాడు. ఆ గైడ్ వెనక వెనకాలందరూ నడుస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ దీపము మేము నడుస్తున్నప్పుడు ఆ త్రోవ చూపిస్తూ ఉంది. మన ఆ పాదములకు దీపము, నా త్రోవకు వెలుగులాగా. ఆ వెలుగులో అలా నడుచుకుంటూ మేము ఆ సీనాయి పర్వతం ఎక్కాం. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మరి నీ దీపాన్ని వెలిగించనివ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అయితే కొన్ని దీపాలు మీ ముందుంచుతాను. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ దీపాలు, కొన్ని దీపాల గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిరోజు మన జీవితంలో మరి వెలుగుతూ ఉండాలి. చదువుదాం లేవికాండం
24:2 దీపము నిత్యము వెలుగుచున్నట్లు దేవునికి మహిమ. దీపం ఏం చేయాలట? ప్రతి నిత్యము వెలుగుచుండనియాల. అంటే ఆ దీపం వెలగాలంటే ఆ దీపంలో ఏముండాలి? ఒలీవ నూనె పోయాలి. క్రైస్తవ బిడ్డలారా, ఈ ఆత్మదీపం ఇది వెలుగుతూ ఉండాలి. ఇది ఆరిపోకుండా, ఇది చక్కగా ప్రతినిత్యం వెలుగుతూ ఉండాలంటే నీలో వాక్యం ఉండాలి. ప్రభునామానికి మహిమ. ఈ వాక్యం నిన్ను సరిచేస్తుంది, ఈ వాక్యం నిన్ను చక్కదిద్దుతుంది, ఈ వాక్యం నీకు బుద్ధి చెబుతుంది, ఈ వాక్యం నేను ఒక మంచి స్థానంలో నిలబెడుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది ఆరిపోకుండా ఉండాలంటే ఈ దీపములో నూనె ఉండాలి. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు వాక్యం నీలో ఉన్నదా? ఎందుకంటే ఇందాక మరి చదువుకున్నాం కదా, దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగని. కాబట్టి నీ జీవితంలో ప్రతిరోజు వాక్యము నెమరవేసుకోవాలి, వాక్యం చదవాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోజు బైబిల్ చదువుతున్నావా? ఈ బైబిల్లో ఉన్న సత్యాలు నేర్చుకోగలుగుతున్నావా? ఇది ఒక గనివి. చదువుతున్న కొన్ని ప్రతిరోజు ఒక క్రొత్తదానం కనిపిస్తుంది. ఈరోజు చదివే బైబిల్ మళ్ళీ రేపు అదే అధ్యయనం చదువు, అందులో ఒక క్రొత్తదానాన్ని దేవుడు మనకు తెలియపరుస్తాడు. అంటే ప్రతిరోజు అది క్రొత్తదనంగా మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా, ఇప్పుడు ఈ బైబిల్ ఎన్నోసార్లు చదివినా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ప్రైస్ ద లార్డ్. ఇంకా క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి అందులో. ఆ విధం ఇది ఒక గని అండి. ప్రైస్ ద లార్డ్. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుందంటే ఆ దీపము ప్రతిరోజు వెలుగుచుండనియ్యాలి. నీలో ఉన్న ఈ దీపాన్ని వెలుగునించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇది ఆరిపోకుండా దీని నిత్యము నీ వెలిగించేలాగా ఉండాలి. ప్రభునామానికి మహిమ. మొదటి దీపం ఇది నిత్యము వెలుగునిచ్చే దీపంగా ఉండాలని నేర్చుకున్నాం. రెండవ దీపం చదువుదాం. మత్తయి సువార్త 5:17 చదవండి. దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంటనున్న వారందరికీ వెలుగునిచ్చుటకై. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదలాగంట, ఇంటనున్న వారందరికీ వెలుగునివ్వటానికి దీపస్తంభం మీద పెడతారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ దీపం ఎలా ఉంటాయి? ఇంటి వారందరిని వెలిగించాలి. క్రైస్తవ బిడ్డలారా, యెహోషువ ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని. దేవునికే మహిమ. ఎందుకంటే మా ఇంట్లో మొట్టమొదటిగా నేను ప్రభుని తెలుసుకున్నా. నేను ఎలాగంటే సండే స్కూల్లో నేను వాక్యం నేర్చుకొని దేవుని యొక్క మహిమ పరుస్తూ, మరి ఆ సండే స్కూల్ పాటలు పాడుతూ, సండే స్కూల్ టీచర్ చెప్పే మాటలు ఆ వాక్యాలని నేర్చుకొని ఒక దైవజనుడిగా దేవుని నన్ను మార్చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చిన్నప్పుడు ఆ సండే స్కూల్ మార్పు చెందా. ఆ తర్వాత మా తల్లిదండ్రులు ఎవ్వరూ అప్పటికి రక్షణ పొందల, వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు. అయితే నా ద్వారా తర్వాత మా ఇంటి వారందరూ ఈరోజు ప్రభుని తెలుసుకున్నారు. మా అమ్మకి నేనే బాప్తిస్మ ఇచ్చి, మా నాన్నగారికి నేనే బాప్తిస్మ ఇచ్చాను, మా అన్నయ్య గారికి నేనే బాప్తిస్మ ఇచ్చాను, ఇంకా మా బావాళ్ళకి, మా బంధువులకి, ఎంతోమందికి, మా మేనళ్ళకి అందరికీ ఈరోజు నా ఇంటి వారందరికీ కూడా నేను బాప్తిస్మ ఇచ్చేలాగా ప్రభు నన్ను ఆ విధంగా చేశాడు. ప్రభు నామానికి మహిమ. అలాగే నీ ఇంటనున్న వారందరికీ ఒక వెలుగుగా ఉండాలి. దేవునికి మహిమ. అసలు నీలోనే వెలుగు లేదనుకో, మరి ఎక్కడి నుండి వాళ్ళందరూ ఎలా మండుతారు? క్రైస్తవ బిడ్డలారు, మరి ఇంట్లో స్విచ్లోనే పవర్ లేకపోతే ఎలా వస్తుంది కరెంటు? క్రైస్తవ బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. నీవు ఇంటి వారందరికీ ఒక వెలుగుమయంగా ఉండాలి. లూదియా ఆమె రక్షించబడిన తర్వాత ఇంటి వారందరినీ ప్రభు కోసం రక్షించబడేలా చేసింది. ఆమె ఒక్కటి మొదటిగా పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది, హృదయంలో దేవుని చేర్చుకుంది. తర్వాత ఇంటి వారందరికీ ఒక వెలుగుమయంగా మారింది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు గనుక, మరి ఇంట ఉన్న వారందరికీ ఒక వెలుగుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో పాయింట్గా, ఇంట ఉన్న వారందరికీ వెలుగై ఉండాలి. మూడో పాయింట్ చదువుదా. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. అపొస్తలుల కార్యములు 20:8 చదవండి. అనేక దీపములుండెను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంఘములు, సమాజములు అనేక మంది కొరకు ఒక నువ్వు దీపంగా మారాలి. దేవునికి మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా,
ఆఫ్రికా దేశం కొరకు డేవిడ్ లివింగ్స్టాన్ చీకటి ఖండాన్ని మండించగలిగాడండి. మరి ఆఫ్రికా దేశంలో ఆ అందరినీ ఒక్క డేవిడ్ లివింగ్స్టాన్ వాళ్ళందరినీ మండించగలిగారు. వాళ్ళందరూ కూడా ప్రభుని తెలుసుకోగలిగారు. ఆఫ్రికాలో ఆయన చనిపోయినప్పుడు కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఆయన గుండెను కూడా లాక్కున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఈయన మా ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నప్పుడు ఆఫ్రికా దేశస్తులు లేదు మా ప్రాంతానికి చెందిన వ్యక్తి. చూడండి, ఒక వ్యక్తి కోసము ఇద్దరు పోటీ పడ్డారు ఆయన సమాధి చేయడానికి కొరకు. ఎందుకో తెలుసా, ఆయన ఆ విధంగా మండించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వెలిగించాడు ఆ చీకటి ఖండాన్ని. ఆ విధంగా క్రీస్తు ప్రేమను అక్కడ తీసుకెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగునే గాక. వాళ్ళలో ఒక ఆఫ్రికన్ ఆ గుండెలా కట్ చేసేసి ఆయన్ని లోపల గుండె చీల్చి, ఇదిగో మీరు ఈ బాడీని తీసుకెళ్ళండి, ఈ గుండె ఇక్కడ మండించాడు కాబట్టి మేము ఇక్కడ భూస్థాపన చేస్తామన్న. ప్రభు నామానికి మహిమ. ఈరోజు ఆ విధంగా నీ దీపము వెలిగించేదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ. మేడగదిలో అనేక దీపాలు క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు అనేక మంది నువ్వు వెలిగించాలి. ఎందుకంటే ఒక క్రొవ్వొత్తి ఎన్ని క్రొవ్వొత్తులైనా వెలిగించగలదు. ఒక వ్యక్తి ఎంతమందికైనా సువార్త ప్రకటించి దేవుని దగ్గర నడిపించగలడు. ఒక వ్యక్తి మారితే ఎంతమందినైనా మార్చగలడు. ప్రభునామానికి మహిమ. ఒక దీపం వెలిగితే ఈ దీపము ఎన్ని దీపాలైనా వెలిగించగలదు. ఈ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి క్రైస్తవ బిడ్డలారా. ఈరోజు మరి నీ జీవితంలో ఆ విధంగా క్రీస్తు కొరకు నీవు మండుతావా? ప్రభునామానికి మహిమ కలుగును కాక. అంత మాత్రమే కాదండి, మన భారతదేశానికి తోమ భారతదేశాన్ని మండించగలిగాడు. తోమ భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. భాష రాదు, ప్రజలు తెలియదు, అవమాన పరిచిన వాళ్ళు ఉన్నారు, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే కష్టపడి శ్రమపడి భాష నేర్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని అనేక మంది కొరకు ప్రార్థన చేసి క్రీస్తు ప్రేమను తెలియపరిచి క్రీస్తు కొరకు ప్రాణమైన పెట్టి త్యాగం చేసి చూడండి ఈరోజు భారతదేశాన్ని మండించగలిగాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, తర్వాత ఈ ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఇంకెక్కడికి వెళ్ళినా, కన్నడ ఆ ప్రాంతం బెంగళూరు వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా క్రీస్తు ప్రేమను అనేక మంది తెలుసుకోగలిగారు. ప్రభు నామానికి మహిమ. ఇప్పటికీ ప్రభు ప్రేమను బట్టి నన్ను కూడా అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు దేవుడు తీసుకెళ్ళారు. 29 దేశాలు ఇప్పుడు నేను వెళ్ళగలిగాను. అనేక రాష్ట్రాలు వెళ్ళాను. దేవునికి మహిమ. ఆ ప్రాంతాలు ప్రభు సువార్తను ప్రకటించగలిగామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క తోమ ఈ భారతదేశాన్ని ఎలా మండించగలిగాడు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. డేవిడ్ లివింగ్స్టాన్ మరి ఆఫ్రికా దేశాన్ని ఎలాగ మండించగలిగాడు? క్రైస్తవ బిడ్డలారా, మరి నీ జీవితంలో కూడా అలాంటి త్యాగము, అలాంటి ప్రేమ ఉన్నదా? నీవు కూడా మండించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూద్దాం దేవుని వాక్యంలో ప్రభు నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 15:8 వచ్చిన 4 పాయింట్ చదువుదాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెదకదా? ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ ఈ 4 పాయింట్లో పోగొట్టుకున్న దానిని వెదికే దీపంగా, దేవునికే మహిమ. చూడండి, ఎందుకంటే మనము ఆ చీకట్లో ఏదన్నా పోయిందనుకో ఆ దీపం వెలిగించి అది దొరికే వరకు వెతుకుతారు కదా. అంటే ఇక్కడ ఈ ప్రభు చెప్పిన ఉపమానాలు చూడండి, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యాలు ఉంటే ఆమె దీపం వెలిగించి పోగొట్టుకుని దొరికే వరకు వెదకదా? దేవునికి మహిమ. అంతే కదా మన జీవితంలో, మన కుటుంబంలో ఇప్పుడు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. ఆ చీకటి ఉందనుకో, అక్కడ ఏదో ఒక బంగారం పోయింది, లేకపోతే డబ్బు పోగొట్టుకున్నా, ఆ లైట్ వేసేసి మొత్తం ఎదుగుతారు కదా. అలాగే ఒకవేళ ఆ లైటే లేదు, టార్చ్ వేసేసైనా వెతుకుతారు. అది దొరికే వరకు ఎంతో విధంగా ప్రయాసపడతారు. ఈరోజు నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నా? ఆత్మీయత పోగొట్టుకున్నావా? పరిశుద్ధత పోగొట్టుకున్నావా? దేవుని ప్రేమను పోగొట్టుకున్నావా? లేకపోతే నీ జీవితంలో ఇంకా దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా పోగొట్టుకున్నావా? ఎలాంటి కోల్పోతున్నావు? క్రైస్తవ బిడ్డలారా, దేవుని దగ్గర ఎన్ని రోజులు అవుతుంది మందిరంలో గడిపి, ఎన్ని రోజులైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపి, ఒకప్పుడు మండే వ్యక్తివి, ఒకప్పుడు ప్రార్థనలో బలంగా కొన్ని గంటలు ప్రార్థన చేసే వ్యక్తి, ఆ ప్రార్థన అనుభవం కోల్పోయావు కదా. క్రొత్తలో బైబిల్ అధ్యాయాలు చదువుతారు కొంతమంది, క్రొత్తలో దేవుళ్ళు గంటలు ప్రార్థనలు గడుపుతారు. రాను ఏమవుతుందంటే ప్రార్థన జీవితంలో పడిపోతారు, ఆ ప్రార్థన జీవితం పోగొట్టుకుంటారు, అలాగే పరిశుద్ధతను పోగొట్టుకుంటా కొంతమంది క్రైస్తవ బిడ్డలారు. ఎందుకంటే ఏదో పాపం నీలో ఉండటం వల్ల ఈ కోల్పోతూ ఉంటా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్రైస్తవ బిడ్డలారు.
ప్రభు సన్నిధిలో నువ్వేం కోల్పోయావు? దావీదు జీవితంలో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న దావీదు, చూడండి ఎంతమంది జయజయలు పలికించుకున్న దావీదు ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు. ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు దావీదు ఏడ్చాడు దేవుని దగ్గర, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గార్చాడు, ఎంతో విధముగా పరుపు తేలిపోయేటట్టు ఏడ్చాడు పోగొట్టుకున్న పరిశుద్ధత విషయంలో. ప్రియ దేవుని బిడ్డల, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు, ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో పరిశుద్ధత కోల్పోయావా? అంత మాత్రమే కాదు, కుటుంబంలో మరి ప్రేమను కోల్పోయావా? నీ భర్త దగ్గర ప్రేమను కోల్పోయావా? లేకపోతే నీ భార్య దగ్గర ప్రేమను కోల్పోయావా? తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయారా పిల్లలారా? ఏదైతే కోల్పోయిన మీరు ఈరోజు ప్రభు దగ్గర అడగండి, ఆ ప్రేమను దేవుడిచ్చేలాగా చేస్తాడు. ప్రభునామానికి మహిమ. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, ఎందుకంటే ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని రప్పించిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవుడు. నీ జీవితంలో ఆయన ప్రేమను ఇవ్వలేడా? దేవునికి స్తోత్రం. నీ భర్త ప్రేమను ఇవ్వలేడా? భార్య ప్రేమను ఇవ్వలేడా? తల్లిదండ్రుల ప్రేమను నీకు ఇవ్వలేడా? ఇస్తాడు, తప్పకుండా దేవుడు ఇస్తాడు క్రైస్తవ బిడ్డలా. ఎందుకంటే కొంతమంది, చాలామంది ఈ ప్రోగ్రాం చూసినప్పుడు చెబుతూ ఉంటారు, అయ్యా నా భర్త నన్ను ప్రేమించట్లా, ఫస్ట్లో చాలా ప్రేమగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ ప్రేమ లేదు, నాతో చక్కగా మాట్లాడేది లేదు అంటారు. కొంతమంది పిల్లలు చెప్తారు, మరి మా తల్లిదండ్రులు అస్సలు ఇప్పుడు నన్ను ప్రేమించే ప్రేమించట్లా, నన్ను అసలు పట్టించుకోవట్లా, మమ్మల్ని ఎంతో నిచ్చంగా చూస్తున్నారని కొంతమంది వాపోయేవాళ్ళు ఉన్నారు. రకరకాల జీవితాలుగా ఎంతోమంది దుఃఖపడేవాడు. కొంతమంది మా భార్య నన్ను అస్సలు లెక్క చేయట్లా, పట్టించుకోవట్లా, ప్రేమ చూపట్లా అని కూడా దుఃఖపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి మహిమ. ఎందుకంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఫోన్స్ చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ భారము తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్నదని వే మరి పొందుకోవటం కొరకు వెతుకు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ పోగొట్టుకున్నది అది దొరికే వరకు వెతికే వ్యక్తిగాను ఉండాలి. దేవునికి మహిమ కలుగునిగాక, హల్లెలూయా. మరి నాలుగో పాయింట్గా చూస్తున్నట్లయితే పోగొట్టుకున్నదని వెతుకుటి కొరకు దీపం వెలిగించాలి. అనగా నీ ఆత్మ దీపమును వెలిగించు, ప్రార్థనలో మండు, ప్రార్థనలో పోరాడు, ప్రార్థనలు దేవుని దగ్గర పొందుకో. ప్రభునామానికి మహిమ. సింహాల నోళ్లను మూయించగలిగిన శక్తి ప్రార్థనకున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అగ్ని మంటలను చల్లార్చగలిగిన శక్తి ప్రార్థనకున్నది. దానియేలు ప్రార్థన శక్తితో సింహాలు నోళ్లు మూసుకునేలా, ఆవురావమంటున్న సింహాలు కూడా నోళ్లు మూసుకున్నాయండి. షద్రక్ మేషక్ అభిద్దునుగోలు అగ్ని ఆ ఎదురుగా ఉన్న ఏడంతలుగా చేసినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అగ్ని మంటను చల్లార్చగలిగారు. ప్రైజ్ ద లార్డ్. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాంటి భారం ఈరోజు నీలో ఉందా? అలాంటి ప్రార్థన మంట మండుతున్నావా? ఆత్మీయత కోల్పోయి ప్రభు దగ్గర పోరాడు, మండు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఇవ్వడు? సమస్య వచ్చిందని ఏడుస్తూ కూర్చోవడం కాదు, దేవుని దగ్గర ఏడు, అప్పులున్నాయి, ప్రభు దగ్గర ప్రార్థనలో పోరాడు. ఇది ఎలా తీరుస్తావో నాకు తెలియదు, ఈ సమస్య నీకు అప్పచెప్పాను. ప్రభు దగ్గర అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడండి? క్రైస్తవ బిడ్డల, ఆయన ఇస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రభునామానికి మహిమ. నా జీవితంలో కూడా ఎన్నో పోరాడి ఆయన దగ్గర పొందుకున్నా. ప్రభునామానికి మహిమ. నా దేవుడు ఇవ్వలేనంటే ఏది లేదు అని ఒక విశ్వాసంతో పోరాడు దేవుని పిల్లలారా. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభునామానికి మహిమ. అంతేగాని కోల్పోయినా, అయ్యో నా భర్త నన్ను ప్రేమించట్లేదే, నా భర్త మొదటి ప్రేమను చూపించట్లేదని ఏడుస్తూ కూర్చోవడం కాదు, కానీ అక్కడ ఇక్కడ తల్లిదండ్రులు చెప్పుకోవడం లేదా ఇరుపొరు వాళ్ళు చెప్పుకొని ఆడటం కాదు, ప్రభు దగ్గర ఏడు. దేవుడు తప్పకుండా నీ మొర వింటాడు. లేకపోతే నా భర్త పాపంలో పడిపోయాడు, పరస్త్రీ ఆమోహంలో పడిపోయాడు అని ఏడుస్తున్నావు, కానీ అదేదో దేవుని దగ్గర ఏడుస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. లేకపోతే కొంతమంది కోర్టుల దగ్గరికి వెళ్ళి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి గందరగోళ గొడవలు చేసుకునే కన్నా నువ్వు దేవుని దగ్గర కన్నీరు గార్చావంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి, రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభునామానికి మహిమ. ఆయనకి చేత కాకపోతే కదా మనం ఇంకొక చోటుకి వెళ్ళాలి. ఆయన చేతైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల, చేతగాని వాడు ఒకదు అని వాక్యం సెలవిస్తుంది. మనకు చేతనైంది ఒకటే, ప్రార్థన శక్తి. ప్రభువుకి మహిమ. ప్రభు దగ్గర పోరాడితే తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐదో పాయింట్, యోహాను సువార్త 5:35 చదవండి. చూడండి ఇక్కడ యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ప్రభునామానికి మహిమ. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. దేవునికి మహిమ. అంటే ఇతను ఏ విషయంలో మండుతున్నాడు? ప్రకాశించుచున్న దీపం. అంటే ఇక్కడ యేసు ప్రభు
మరి యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. క్రైస్తవ బిడ్డలారు, నీ గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేలాగున్నావా? నువ్వు ఒక మంచి సాక్ష్యంగా ఉండాలి. నీ గురించి ఇతరులు మంచి సాక్ష్యం ఇవ్వాలి. కొర్నేలు గురించి చూడండి, ఎంత సాక్ష్యం ఉన్నదో. అపొస్తలుల గారి 10వ అధ్యాయములు ఇటలీ పటాలమని పటాలములో కొర్నేలు అనే ఒక భక్తి పరుడు క్రైస్తవులు ఉండేనని, ఇతడు తన ఇంటి వారందరితో ప్రార్థన చేస్తున్నాడు. పైగా ఇతడి గురించి ఏమని సాక్ష్యం ఉంది? ఇతడు ధర్మ కార్యాలు చేసేవాడని. ప్రైజ్ ద లార్డ్. అతను ఒక మంచి సాక్ష్యం పొందుకోగలిగాడు. క్రైస్తవ బిడ్డలారు, నీకు ఈ సాక్ష్యం ఉందా? మరి ఈ సాక్ష్యము నీలోకి రావాలంటే ఆ దీపం వెలగాలి. సాక్ష్యం అని దీపం, ప్రభునామానికి మహిమ, హల్లెలూయా. మరి నువ్వు ఇతరుల దగ్గర ఒక మంచిగా ప్రకాశించాలి. ఎందుకంటే అపొస్తలుల గారు 9:36 కూడా ఇక్కడ మనకి, తబిత ఈమె కూడా ప్రజలందరి దృష్టిలో ఒక మంచి పేరు సంపాదించుకొని అందరూ కుట్టుమిషన్ ద్వారా. అందుకే చాలామంది చూడండి, మరి ఒక పేరు ద్వార్కా. ఈరోజు ఎక్కడన్నా సరే చాలామంది ద్వార్కా కుట్టుమిషన్ అని పెట్టుకుంటారు. ఆమె పేరు ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళగలిగిందంటే, ఇప్పటికీ ప్రకాశించేలాగా ఉండగలిగిందంటే, ఆమె చేసిన పుణ్యకార్యాలే కానీ, ధర్మకార్యాలే కానీ, మంచి పనే కానీ, మరి ఇతరుల దగ్గర మంచి మాట మాట్లాడే విధానమే కానీ, అన్నింటిని బట్టి మంచి పేరు సంపాదించుకోగలిగింది. క్రైస్తవ బిడ్డలారా, మరి నీలో కూడా ఇలాంటి ఒక మంచి సాక్ష్యం ఉన్నదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యం ఉంటే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభుకే మహిమ, హల్లెలూయా. ఆమె చనిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏడుస్తున్నారు, అయ్యో మాకు ఇంత చక్కగా మంచిగా బట్టలు కుట్టిందమ్మా, ఎంత మంచిది. ఆమె గురించి పొగుడుతున్నారు, ఆమె గురించి ఏడుస్తున్నారు, ఆమె గురించి దుఃఖపడుతున్నారు. అలాగా దుఃఖపడ్డారు, ఏడుస్తున్నారు, కన్నీరు గార్చగలిగారంటే ఆమె చేసిన మంచి పనులు. అంతెందుకు మనకి మదర్ తెరిసా, అందరూ కూడా అమ్మ అమ్మ అని మదర్ తెరిసా అని ఘనపరచగలిగారంటే ఎందుకని? ఆ ప్రేమను సంపాదించుకోగలిగింది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ప్రకాశించే దీపంలాగున్నావు. ఇప్పటికీ మరి మదర్ తెరిసాను గుర్తు చేసుకుంటారు చాలామంది. ఒక క్రైస్తవులనే కాదు, హిందువులనే కాదు, ముస్లింస్ అనే కాదు, అందరూ ఆమెను పొగుడుతారు. ఆమె చేసిన మంచి పని, ఎంత పేషెంట్ల దగ్గరికి ఆమెకు ఓర్పు సహనంతో, వాళ్ళ కుష్టు రోగులు కూడా ఆ చేతులు ఆ వాళ్ళకి కడిగి శుద్ధీకరించి శుభ్రం చేసి వాళ్ళకి భోజనం తినిపించి స్వయంగా, అసలు ఎంత చూడండి, కన్న బిడ్డలు కూడా చేయలేని పనిని కూడా మదర్ తెరిసా చేశారండి. ఎక్కడ యుగోస్లేవియాలో ఉట్పుట్టి ఆమె, భారతదేశం వచ్చి ఆమె ఎంత వాళ్ళ కోసం పోరాడి ప్రయాసపడి కలకత్తా ప్రాంత మురికివాడ ప్రజల మధ్యగా వెళ్ళి ఎన్నో రకాలుగా సేవలు అందించారండి. దేవునికి మహిమ. ఈరోజు చూడ ప్రతి చోట మదర్ తెరిసా అని మరి అనేక ట్రస్ట్ వాళ్ళు కూడా ఆమె గురించి ఈరోజు కొనియాడుతూ మదర్ తెరిసా ట్రస్ట్ అని పెట్టుకొని ఆమె పేరును ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసగలుగుతున్నారంటే ఆమె చేసిన కార్యాలు, ప్రైజ్ ద లార్డ్. ఆమె దీపము ప్రకాశించేలా చేయగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తర్వాత చదువుదా ప్రకటన గ్రంథం 4:5. ఉరుములను మరియు ప్రజ్వలించుచున్నవి. ఆమెన్. క్రైస్తవుడిని ఒక ప్రకాశించాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోలిన వారి ప్రకాశిస్తారని దానియేలు గ్రంథంలో ఉంది. నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన ఆకాశ మండలి జ్యోతులు ఎలా ప్రకాశవంత వెలుగునిస్తాయో, నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితం ఇతరులకు ఒక ప్రకాశమానంగా కనబడాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 7వ దీపం 3:3 కూడా చూడండి. ఇక్కడ 3:3 చదవండి. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, ఆరిపోని దీపాల్లాగా దేవునికి మహిమ. ఇది మండుతూ ఉండాలి. ఇది మండాలి అంటే లేవియకాండ 6:12 లేవనుందంటే దేవునికి మహిమ కలుగును గాక, బలిపీఠ మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. క్రైస్తవ హృదయములో దేవుని అగ్ని, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అగ్ని, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అగ్ని, ఇవి మండాలి, ఇది ఆరిపోకూడదు. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి 7 దీపాలు మీ ముందు పెట్టాను. ఈరోజు నీ దీపము ఆరిపోకుండా ఉండాలి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, క్రైస్తవ బిడ్డలారా, మీ దీపములను వెలిగించనీయుడి. కాబట్టి ఈ దీపాలు ఆరిపోకుండా వెలుగుచుండవాలంటే నీ జీవితంలో ఈ బలిపీఠ అగ్ని మండేటట్టుగా ఉన్నప్పుడు ఇవి ఆరిపోవు. క్రైస్తవ బిడ్డలారా, మరి ఆ విధంగా ఈ మండే దీపాలుగా, వెలిగే దీపాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో దేవుని దగ్గర ఒక సమర్పణ తరా ప్రభువా. ఈ దీపము ఆరిపోకూడదయ్యా, ఈ దీపం నీ కొరకు మండాలయ్యా, ఈ దీపం నీ కొరకు వెలుగునివ్వాలయ్యా. ప్రభు కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసముతో నీ బలహీనత ఎక్కడుంటే అక్కడ చేయించుకో. దేవుడు అద్భుతంగా నిన్ను తాకబోతున్నాడు, దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. దయగల దేవా, జీవము గల దేవా, జీవాధిపతి న్యాయాధిపతి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దీపము వెలుగుచుండనీయుడి అన్నావు నాయన. ఇదిగో ఇప్పుడు వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ దీపాలను వెలుగుచుండనీయండి అయ్యా. ఆరిపోయే దీపాలా ఉన్నారేమో, వీటిని వెలిగించండి నాయా. ఈ దీపాలు వెలిగించండి నాయన, ఆరిపోకండి, దీపాలని కాపాడండి నాయన. ఇదిగో సహాయించండి, బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి సమస్య నుంచి విడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడితే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారం అందించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది. ఒకవేళ మీ వంతుగా ఈ టీవీ ప్రోగ్రాంకు మేము మా వంతుగా సహకరిస్తాం, మా సహాయ సహకారం అందిస్తామంటే తప్పకుండా మీరు సహకరించవచ్చు, సహాయం చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభుకి మహిమ. మరి మీ ప్రార్థన అవసరతలను అలాగే మీ సమస్యలను మాకు తెలియపరచండి. మేము మా ప్రార్థనా బృందం ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభునామానికి మహిమ. మరి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. మరి నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని ఇంకా మా వర్తమానాలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని టైప్ చేస్తే మా యొక్క ఛానల్లో వర్తమానాలు వస్తాయి. తప్పకుండా ప్రియ దేవుని బిడ్డ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల ఈ వర్తమానం ఇంకా అనేక మందికి తెలియపరచబడుతుంది, అనేక మంది వింటారు, ప్రభు ప్రేమలో ముందుకు సాగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పటివరకు నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, అనేక మందికి పరిచయం చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభుకి మహిమ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం నేను నా ప్రార్థనా బృందం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. ఒకవేళ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే తప్పకుండా మా యొక్క మందిరాన్ని మీరు దర్శించండి. ఏ మందిరానికి మేము వెళ్ళట్లేదంటే మీరు రావచ్చు, మా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రేమతో. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఎక్కడ మీ మందిరం అని. మీరు రావచ్చు, దైవ ఆశీర్వాదాలు పొందొచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.